పోయిన 5 సంవత్సరాలల్లో ఎవరైనా ప్లాట్ ఇచ్చుంటే ఏమో అన్నాడు అసలు ఈ ప్రభుత్వం 9 ఏళ్ళైంది వచ్చి ఎవరైనా ప్లాట్ ఇచ్చిందా అని ఇంటి ప్లాట్ ఇయ్యలేదు పొలం ఇయ్యలేదు ఇల్లు ఎవరైనా ఇచ్చినరా అంటే అది ఇయ్యలేదు కాబట్టి అప్లై బీపీఎల్ లో ఉన్న అందరూ కూడా ఎలిజిబుల్ सर अंदर मन वस्तदा अंत नया पैसा बडजेट अलोकेशन गृहलक्ष्मी की चयले मरी ये तो वीलू अप्लीकेशन प्रति संवस बडजेट स्पीचल गृहलक्ष्मी की बडजेट पड़ता पेपर मीदले तो अबद्धाल मीद ना केसीआर मिडे मील्स పిల్లగాళ్ళకి की స్కూల్ పిల్లగాళ్ళకి की మధ్యాన భోజనం అయితే అది కూడా క్వాలిటీ లేదు చాలా జాలల పురుగులు పడుతున్నాయి అనారోగ్య పాలైతున్నారు హాస్పిటల్ పాలైతున్నారు లెక్క ప్రకారం మధ్యాన భోజనంలో గుడ్డు పెట్టాలి గుడ్లు పెడతలేరని కొన్ని గ్రామ సర్పంచులు దృష్టికి తీసుకొస్తే లేదు పెడుతున్నారు అని ఆఫీసర్ అంటాడు ఆఫీసర్ని అడిగినాం మరి ఎందుకు ఈ గ్రామంలో పెడతలేరంటే ఏజెన్సీ వాడు బంద్ చేసిండు అన్నాడు ఏజెన్సీ వాడు నోటీస్ ఇచ్చిండు అన్నాడు सरपंच गारु चेप्पिन एडीसी मन एजेंसी वाळ्ळु नोटिस इच्चिन्नारनि नेनु अन्ना एजेंसी एन्नि स्कूल आ एजेंसी किंद उन्नदि अंटे 400 स्कूल अन्नारु मरि 400 स्कूल एजेंसी ओकटे स्कूल की बंद चेसिंदा आफीस अनि अडिगिते अदि दानिकि आंसर लेदु अंटे ई लेख प्रकारं जिल्लाला गुड्लु पेडतलेरनि स्पष्टमैपोयिंदि कानी आफीसर्लु अबद्धालु चेप्तुन्नारु एम्मेल्येल प्रेशर्लनु मंत्री प्रेशर्लनु सो ई रकंगा अडमिनिस्ट्रेशन उंटे ग्राम पंचायती व्यवस्था मोत्तं नाशनं चेसेस्तुन्नारु ఎమ్మెల్యే ఇంట్లో కూసోని ఎవరికి ఏ గ్రామానికి ఏం ఫండ్ ఇయ్యాలని దానికి ఇచ్చేసుకొని కమిషన్లు మాట్లాడుకొని ఆ పని గాంగనే ఆ గ్రామ పంచాయతీ రిజల్యూషన్ తెప్పించుకుంటున్నాడు కానీ ఒక గ్రామ స్థాయి నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ పై స్థాయికి రాకపోయి ఫండ్ అలోకేషన్ అయ్యి ఒక బడ్జెట్ అలోకేషన్ అయ్యి ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోయింది గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రకంగా అనేక ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇవాల సటిస్ఫాక్టరీ జవాబులు ఒక ప్రణాళిక ఒక అంచనా ఎన్నలా కూడా లేవు అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ కొస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మోడీ అంటారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మోడీ గారు అడిగితే ముద్రా లోన్లు కేవలం ఇప్పుడు ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడున్న నిజామాబాద్ జిల్లాలో ఇమ్మడి జిల్లా కాదు ఇప్పుడున్న జిల్లాలో 158694 మంది ముద్రా లోన్లలో బెనిఫిషరీస్ 2264 కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయించడం జరిగింది అంటే దాదాపు 160000 మంది నిజామాబాద్ జిల్లా నా మన పార్లమెంట్లనే ఈ లెక్క ప్రకారం 220000 నుంచి 230000 స్వయం ఉపాధి కోసం రుణాలు కేంద్రం ఇయడం జరిగింది సుమారు 3000 కోట్ల పైచిలుకు బడ్జెట్ తోటి సో దిస్ ఆర్ ఆల్ దిస్ షుడ్ ఆల్ బి కన్సిడర్డ్ యాస్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్రం ఏమైనా చేసిందా ఏమీ చేయలేదు స్వనీది కింద వేల మంది స్ట్రీట్ వెండర్స్ కి 10000 దాని తర్వాత 25000 మళ్ళీ ఆ రుణం కూడా తీర్చేస్తే 50000 ఈ రకంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కేంద్రం నుంచి మోదీ గారి ప్రభుత్వం నుంచి కింది స్థాయి వరకు వస్తున్నది కానీ మన రాష్ట్రం మన దురదృష్టం ఇక్కడ అన్ని సిస్టమ్స్ ని కొలాబ్ చేస్తున్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని కొలాబ్ చేస్తున్నారు విద్య వైద్యం గ్రామ పంచాయతీ ఈజీఎస్ కింద డబ్బులు పనులు చేసుకోమంటున్నారు సర్పంచులు అప్పులు చేసుకొని వస్తున్నారు వీళ్ళు పేమెంట్లు ఇస్తలేరు అన్ని వ్యవస్థలు నాశనం చేసిన ఘనత కేసీఆర్ ది కాబట్టి ప్రజల ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు మేము ఆపోజిషన్ పార్టీలు వాళ్ళ మీద దుమ్మెత్తి పోయటము వాళ్ళు ఏదో దానికి ఆన్సర్ అబద్ధాలు చెప్పటము ఇన్నిటి సమయం అయిపోయింది వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు కాబట్టి చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ ది ఏదైతే పార్టీ ఉన్నదో దాన్ని దయచేసి ఓడించండి మీ గ్రామ పంచాయతీ కాడికి వెళ్లి మీ గ్రామస్తులు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు విద్య వైద్యం ఆరోగ్యం వ్యాపారం అన్ని డిపార్ట్మెంట్లు నాశనం అవుతున్నాయి మీ భవిష్యత్తు మీరు తరాలని కాపాడుకునే బాధ్యత ఓటర్ మీదనే ఉంది రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించండి ఒక రెస్పాన్సిబుల్ గా బాధ్యతగా నడిపించే
ప్రభుత్వాలు నడిపించే పార్టీలను ఎన్నుకోండి. మైనారిటీల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఇస్తారని అధికారులే చెప్తున్నారు. సో ఎక్కడ కూడా అట్లాంటి మైనారిటీలకు మొన్న నేను పోయి వాళ్ళ ఏరియాలో కూడా నేను మీడియా సమావేశం పెట్టినాను. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకేం హిందూ ముస్లిం హిందువులకు ఏత్తం ముస్లింలకు ఏమని ఏం లేదు. మాకు మీకు మీరు పిల్లలు చదువుతున్న మీ పైలు ప్రత్యేకంగా బాలికలు ఆ మైనారిటీ అమ్మాయిలు చదువుతున్న పాఠశాలలు వాళ్ళ హాస్టళ్లు టోటల్ గా 100% సెంట్రల్ ఫండింగ్. వాళ్ళ మీద దృష్టి మోడీ గారికి ఉంది. మైనారిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి అన్ని రకాలుగా బాయ్స్ గర్ల్స్ స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ హాస్టల్స్ అన్ని చూసుకుంటే కనీసం 75% మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నది. వాటిని దుర్వినియోగం చేసుడు సరిగా వినియోగం చేసుకున్నా కూడా అయ్యో మోడీ గారు మన భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు వ్యతిరేకమని డంబాచారం చేసుడు ఇవన్నీ మానుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవన్నీ నేను ఇప్పుడు విద్య గాని వైద్యం గాని వ్యవసాయం గాని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి గాని ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాయి అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతున్నది మైనారిటీలది. కాబట్టి బాధ్యతతోటి వ్యవహారం చేసే ప్రజాప్రతినిధుల్ని పార్టీలని ఎన్నుకోండి. మేము బాధ్యతగా వ్యవహారం చేస్తాము. కాబట్టి నేను మొన్న కూడా ఈ మధ్య వాళ్ళ మైనారిటీ ఏరియాలో పోయి అక్కడ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. రానున్న కాలంలో కూడా పోయి చేస్తాను. నేను విల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, విల్ రిక్వెస్ట్ దెమ్ టు ఓట్ ఫర్ బీజేపీ. ప్రశాంత్ రెడ్డి తింటున్న తిండి కట్టుకుంటున్న గుడ్డ వాళ్ళ బంధువులు సంపాదించిన 100 కోట్లు ఆయన నియోజకవర్గంలో కట్టుకున్న బ్రిడ్జులు రోడ్డులు చెక్ డ్యాములు అన్నిటికి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే. ప్రశాంత్ రెడ్డి నీకంటే తెలివి ఎక్కువ, ఇందూరు ప్రజలకున్నది. ఇందూరు ప్రజల నీకు జాంపండు ఏందో తెలియదు. జాంపండుని కష్టడాపిల అన్నోడిని నీ అసుంటోడిని ఒక మంత్రిగా ఉంచటము అదో సిగ్గుచేటు. నువ్వు చేస్తున్న దౌర్జన్యము, నువ్వు చేస్తున్న గంజాయి దంద, నువ్వు మీ అక్కనో చెల్లెనో ఏమవుతుందో కవిత, మీరు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూసే ఇందూరు ప్రజలు మీ అక్కని ఎడ కూసబెట్టాలని అడ కూసబెట్టిర్రు. నీకు అంతగానం మీ అక్క మీద భరోసా ఉంటే మళ్ళీ నిలవడమనే చెప్తున్నాం కదా, మళ్ళీ నిలవడమే చెప్తున్నాం. ఈసారి మూడో స్థానానికి పోతుంది కవిత. ఈయననేమో ఆమెను పొగుడుతున్నాడు, ఆమెనేమో కాంగ్రెస్ అభ్యర్థిని పొగుడుతున్నది. ప్రశాంత్ రెడ్డి ముఖం మాడిపోతున్నది. అలా బాపు బిడ్డే అని ఈయన పొగుడుతున్నాడు, ఆమెనేమో అవతల క్యాండిడేట్ని పొగుడుతున్నది. ఈ ప్రశాంత్ రెడ్డి తల ఎడ పెట్టుకోవాలని నాకు అర్థమవుతలేదు. మీ అందరి సమయం అయిపోయిందయ్యా, నువ్వు కూడా ఓడిపోయే సమయం వచ్చింది. బాలకొండ ప్రజలు కూడా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు, నువ్వు చేస్తున్న అవినీతి, నువ్వు చేస్తున్న గంజాయి దంద, మొన్న మాట్లాడుకుంటా పసుపుబూడను మళ్ళా 14-15 వేలు వలుకుతున్నది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి పసుపు గురించి మోడీ గ్రీస్లో మాట్లాడాడు. ఎట్లా పెంచుతున్నామో క్లస్టర్స్గా ఆయన పక్క నియోజకవర్గం సర్పంచి ఒక పేరు తీసుకోను వాళ్ళ ఎఫ్పిఓ పెట్టుకుని 3 కోట్ల రూపాయల ప్రాసెసింగ్ యూనిట్ క్లస్టర్స్ కింద తెచ్చుకున్నాడు. ఆయన నియోజకవర్గం మెండోరాలో ఎఫ్పిఓ పెట్టుకుని కేంద్రం నుంచి బ్రహ్మాండంగా చేసుకుని కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుని వాళ్ళు అవార్డు సంపాదించుకుంటున్నారు. నువ్వు గాడిదలు కాసినావు ప్రశాంత్ రెడ్డి, ఒక్క పసుపు రైతుకు నువ్వు చేసిన సహాయం చెప్పవే? నువ్వు చెప్పిన సిగ్గుతోటి నువ్వు ఏ బాయి చూసుకొని అలా దుంకి సావాలే తప్ప. నీ నియోజకవర్గంలో పసుపు అత్యధికంగా వండుతుంది, నువ్వు పసుపు రైతుకి 1 రూపాయి సహాయం చేసినావా? వాళ్ళకి ధరలు తక్కువ ఉన్నప్పుడు ఎంఐఎస్ పథకం కింద ప్రపోజల్ పెట్టవయా, పైసలు ఇప్పిస్తామంటే పెట్టినవా? మీ అక్క 0 టార్పాలిన్ ఇచ్చింది, 0. మీ కవిత గారు 0 టార్పాలిన్ ఇచ్చారు, మేము 20 వేలు ఇచ్చినాము. మీ కవిత గారు మొత్తం 5 సంవత్సరాలు ఎంపీ ఉంటే 10, 12, 14 బాయిలర్లు పాలిషర్లు ఇచ్చింది. మేము 400, 400, 500 ఇచ్చినాము ఇప్పటిదాకా, ఇంకా ఇస్తాము. మేము పసుపు రేట్లు పెరిగేటట్టు కింద మీద పడ్డాము, ఇంపోర్ట్లు తగ్గించినాము, ఎక్స్పోర్ట్లు పెంచినాము, రెగ్యులర్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీట్లు పెట్టినాము, స్పైసెస్ బోర్డుని యాక్టివేట్ చేసినాము. ఇడా
రైతులకు క్లస్టర్ల కింద కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తున్నాము, వేర్ హౌసులు కడతానికి, కోల్డ్ స్టోరేజ్ కడతానికి రుణాలు ఇస్తున్నాము, నవాడ్ నుంచి ఎఫ్పిఓల ఫామ్ చేసి వాళ్ళని బలపరుస్తున్నాము. నువ్వు నీ జిల్లాకు ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చినావానే ఉన్నోని కూడా సావా కొడుతున్నారంట. ఏది అగ్రి బేస్డ్ ఎస్సీజెడ్ ఉన్నోళ్ళని కమిషన్లు కావాలంటే కమిషన్లు కాదు పర్సంటేజ్లు కావాలంట ఫ్యాక్టరీ వస్తే. అది లక్క చేసిన డెవలప్మెంట్. ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అని వస్తే నాకు ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడట ఫస్ట్. ఒక్కటి వచ్చిందా? ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా? మీ అక్క భయానికి వస్తలేదు, అక్కనో చెల్లనో వస్తలేరు, దర్శకుంటున్నారు. మీరు ఎంత ఎంత దౌర్జన్యం చేస్తారు? ఇంకా గరీబోళ్ళది ఎంతగానం రక్తం పీలుస్తారు. లిమిట్ లేకుండా అయిపోయింది. ఎన్ని కొట్టుకపోయింది నీ జాగల చెక్ డ్యాములు? నీ సుట్టం కడితే క్వాలిటీ లేకుండా ఎన్ని అబద్ధాలు చెప్పుకొని బ్రిడ్జులు కట్టుకున్నావు సిగ్గు లేకుండా. మళ్ళా మొన్న ఒప్పుకున్నావు కదా, మొన్నటిదాకా నేను ప్రూవ్ చేసేదాకా ఒక్క రూపాయి రాలే, ఒక్క రూపాయి రాలే, ఒక్క రూపాయి రాలే అన్నాడు. మళ్ళీ నేను మొత్తం ఉన్నది ఉన్నట్టు బటబయలు చేస్తే మేము ప్రపోజల్ పెడితే ఇచ్చిండ్రు అని ఒప్పుకుంటున్నాడు. కొద్దిగా నోటికి అన్నం తింటున్నావా ఏం తింటున్నావా ఆలోచన చేసుకోవాలి ప్రశాంత్ రెడ్డి నువ్వు.